हेलो फ्रेंड्स अंदर की नमस्कार द बिग डैडी आफ् एसयूवी अने कैप्शन तो लाच महिंद्रा स्कॉर्पियो एन टॉप एंड जेड एट लग्जरी प्रोवाइड फीचर्स एंड्रॉइड प्राइस एंतो तेलुसुकुंदाम खम्मम वीवीसी मोटर्स महिंद्रा शोरूम नंबर डिस्क्रिप्शन प्रोवाइड गमनिंचंडी। महिंद्रा स्कॉर्पियो एन जेड टू जेड फोर जेड सिक्स जेड एट लग्जरी अने फाइव वेरियंट्स अवेलेबल उ वेरियंट फीचर्स वस्ताई वाट प्राइस डिफरेंस एंता वीटिलो वैल्यू फॉर मनी वेरियंट सेपरेट इनफॉर्मेटिव वीडियो अयिते चेशानु डिस्क्रिप्शन लो लिंक प्रोवाइड चेस्तुन्ना कावालंटे ओकसारी चूडंडि फ्रेंड्स। इदी 2 लीटर टर्बो पेट्रोल इंजन 2.2 लीटर टर्बो डीजिल इंजन मैनुअल एंड ऑटोमेटिक लो टू व्हील ड्राइव फोर व्हील ड्राइव ऑप्शन तो सिक्स एंड सेवन सीटर अवेलेबल गा उंटुंदी। अन्नी वेरिएंट्स लो सेवन सीटर अवेलेबल गा उंटुंदी। ओका जेड एट लग्जरी लो मात्रम सिक्स सीटर अवेलेबल गा उंटुंदी। मनम प्रस्तुतम स्क्रीन पैन चूस्तुन्नदी 2.2 लीटर टर्बो डीजिल जेड एट लग्जरी सेवन सीटर ऑटोमेटिक वेरिएंट। दींट्लो प्रोवाइड चेस्तुन्नटुवंटि मैक्सिमम सेफ्टी फीचर्स गमनिस्ते सिक्स एयर बैग्स एबीएस ईबीडी ब्रेक असिस्ट ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ ఓవర్ స్పీడ్ వార్నింగ్ ఎమర్జెన్సీ బ్రేక్ లైట్ ఫ్లాషింగ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఐసోఫిక్స్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ హిల్ హోల్డ్ కంట్రోల్ హిల్ డీసెంట్ కంట్రోల్ ఇలా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు। ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 2.2 లీటర్ ఫోర్ సిలిండర్ యమహాక్ డీజిల్ ఇంజన్ 172 బిహెచ్పి పవర్ 370 న్యూటన్ మీటర్ టార్క్ను జనరేట్ చేస్తుంది। మైలేజ్ అయితే ఇంకా రివీల్ చేయలేదు, రివీల్ కాగానే డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుందని గమనించండి। అయితే ఇప్పటికే కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఇచ్చినటువంటి రివ్యూస్ ని బట్టి ఇది పెట్రోల్ లో 9 టు 10 కేఎంపిఎల్ డీజిల్ లో 13 టు 15 కేఎంపిఎల్ మైలేజ్ క్లెయిమ్ చేసే అవకాశాలు ఉన్నాయి। ఇది 7 డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది। ప్రస్తుతం మనం చూస్తున్నది నెపోలీ బ్లాక్, దీనికి 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది। డైమెన్షన్స్ స్క్రీన్ పైన చూడండి, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 187 mm ఉంటుంది। ఇక ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రస్తుతం మాన్యువల్ అండ్ టూ వీల్ డ్రైవ్ వేరియంట్స్ ప్రైస్ మాత్రమే రివీల్ చేశారు, వాటిని స్క్రీన్ పైన గమనించండి। ఇక దీని ఫ్రంట్ ప్రొఫైల్ చూసినట్లయితే ఫ్రంట్ గ్రిల్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, డ్యూయల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి, ఫ్లోటింగ్ ఇండికేటర్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్, షీ షేప్ డిఆర్ఎల్ సూపర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఫ్రంట్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్, స్కిడ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు। సైడ్లో 255/60 R18 ఇంచ్ అలాయ్ వీల్, ఫ్రంట్ అండ్ రియర్ లో కూడా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫస్ట్ క్లాస్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది, వీల్ ఆర్చ్, బాడీ క్లేడింగ్, ఫుట్ రైల్ కూడా వస్తుంది, ఆటో ఫోల్డబుల్ ORVM, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, విండో క్రోమ్ బెల్ట్ లైన్, పైన రూఫ్ రైల్స్, సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు। రియర్లో స్కార్పియో ఎన్ బ్యాడ్జింగ్, షార్క్ ఫిన్ యాంటీనా, స్పాయిలర్, డిఫాగర్, వైపర్, మహీంద్రా న్యూ లోగో, రివర్స్ లైట్, స్కిడ్ ప్లేట్స్, పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు। బాటంలో స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు। ఫ్రెండ్స్, రియర్ సీట్ ఒక యూనిక్ ఫీచర్ మనం చూసినట్లయితే చూడండి, మనం డోర్ని మనం సైడ్కి ఇలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది, సగం ఓపెన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా హైడ్రాలిక్ తోటి అది పక్కకి వెళ్ళిపోతుంటుంది। మనం కార్లో ఫైవ్ మెంబర్సే కూర్చున్నప్పుడు రియర్ బూట్ స్పేస్ కూడా మనం వాడుకోవాలనుకుంటే ముందుగా మనం ఈ సీట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత ఈ లివర్ని లాగేసి ఇలా కంప్లీట్గా థర్డ్ రో సీట్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు। ఇప్పుడు కంప్లీట్గా మనం బూట్ని అయితే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్। సైడ్ డోర్ డ్యూయల్ టోన్తో కనిపిస్తుంది, ఆర్మ్రెస్ట్ పైన లెదర్ కుషన్, డోర్ పైన బ్రౌన్ ప్లాస్టిక్, డోర్ హ్యాండిల్, బాటిల్ హోల్డర్, స్పీకర్ కనిపిస్తాయి। సెకండ్ రో మిడిల్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, రియర్ ఏసీ వెంట్స్ విత్ కంట్రోల్స్, టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు। థర్డ్ రోలోకి వెళ్ళటానికి సెకండ్ రో సీట్ కంప్లీట్గా ఫోల్డ్ అవుతుంది, ఎక్కడానికి రైలింగ్ వస్తుంది కానీ ఇంకా ఫిట్ చేయలేదు।
థర్డ్ రోలో లెగ్ రూమ్ థై సపోర్ట్ అడల్ట్స్కి ఇబ్బందికరంగానే ఉంటుంది ఫ్రెండ్స్ చిల్డ్రన్కి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది థర్డ్ రో దగ్గర స్పీకర్ హ్యాండిల్ ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్ రెండు వైపులా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ డ్రైవర్ డోర్ పైన ట్వీటర్ ఆల్ పవర్ విండో కంట్రోల్స్ ఫ్రంట్ టూ విండోస్ కూడా ఆటో డౌన్ ఆటో అప్ యాంటీ పించ్ ఫంక్షన్ వస్తుంది ఓఆర్విఎంని ఎలక్ట్రికల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు డ్రైవర్ సీట్ని ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు లంబార్ సపోర్ట్ రిక్లైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఆటోమేటిక్ పెడల్స్ పార్క్ అసిస్ట్ పుష్ స్టార్ట్ బటన్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్కి టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఆడియో ఫోన్ బ్లూటూత్ కంట్రోల్స్ రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ క్లస్టర్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ సూపర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇన్బిల్ట్ నావిగేషన్ సెట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లో భాగంగా ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ డియాక్టివేట్ డ్రౌజీనెస్ డిటెక్షన్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ సౌండ్ క్లాక్ ఫ్యాక్టరీ రీసెట్ ఇలా డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి డిజిటల్ స్పీడోమీటర్ కూడా ఉంటుంది గేర్ పొజిషన్ ఇండికేటర్ ఫ్యూయల్ గేజ్ ఇంజన్ టెంపరేచర్ ఓడోమీటర్ యావరేజ్ కిలోమీటర్ డిస్టెన్స్ టు ఎంటీ ఇలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది దీంట్లో సోనీ 12 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డాష్బోర్డ్ పైన సాఫ్ట్ టచ్ లెదర్ ప్రొవైడ్ చేస్తున్నారు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బ్రైట్ అండ్ రెస్పాన్సివ్గా ఉంటుంది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేతో పాటు ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది డిఫరెంట్ ఆడియో సెట్టింగ్స్ డిస్ప్లే సెట్టింగ్స్ రియర్ అండ్ ఫ్రంట్ కెమెరా డిస్ప్లే డైనమిక్ గైలెన్స్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ కెమెరా ద్వారా ఫోటో కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అది గ్యాలరీలో సేవ్ అవుతుంది ఫ్రంట్ కెమెరా కోసం డెడికేటెడ్ బటన్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ డ్రైవింగ్ సమయంలో ముఖ్యంగా రివర్స్ చేసేటప్పుడు పార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరా డిస్ప్లే డైనమిక్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ మరీ అంతగా ఎక్స్పెక్ట్ చేయకండి కాకపోతే వైడ్ యాంగిల్ మోడ్లో చాలా ప్లేస్ అయితే కవర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు మ్యాక్సిమం కూల్ ఆప్షన్ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఫిజికల్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆడియో సిస్టమ్ కోసం కూడా ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్ఓఎస్ బటన్ ఐడిల్ స్టాప్ స్టార్ట్ బటన్ హజార్డ్ లైట్ స్విచ్ ట్రాక్షన్ కంట్రోల్ హిల్ డిసెంట్ కంట్రోల్ డ్రైవింగ్ మోడ్స్ కోసం డెడికేటెడ్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది టైప్ సి యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎలా కనిపిస్తుంది పార్క్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ మాన్యువల్ మోడ్స్ ఉంటాయి ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్లో అయితే డ్రైవింగ్ మోడ్స్లో భాగంగా టెరైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు
కీ పైన 3 బటన్స్ బూట్ ఓపెన్ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్మ్రెస్ట్ విత్ స్మాల్ స్టోరేజ్ స్పేస్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ డే నైట్ ఐఆర్విఎం సన్ గ్లాస్ హోల్డర్ ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్ చాలా బ్రైట్ గా ఉన్నాయి సన్ రూఫ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా టెస్ట్ డ్రైవ్ వెహికల్ అయితే అవైలబుల్ గా లేదు అయినప్పటికీ ప్రాణం ఊరుకోక ఇక్కడే రెండు రౌండ్లు వేసి నా ఆనందం అయితే తీర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మహీంద్రా స్కార్పియో ఎన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.